మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ముందు నుంచే జాగ్రత్త తీసుకుంటూ సంరక్షించుకుంటూ ఉండాలి. గుండెను సంరక్షించుకోవడం కోసం డైలీ మన ఫుడ్ మెనులో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరి వైద్యులు సూచించిన ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గుండె సురక్షితంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఈ పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. ఇక కొవ్వులు తక్కువగా ఉండే వేరుశనగ, బాదం, పిస్తా వంటి నట్స్ ను రోజు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి నుంచి కేవలం పీచు పదార్థాలే కాకుండా గుండె సంరక్షణకు ఎంతగానో అవసరమైన విటమిన్ ఇ కూడా లభిస్తుంది. ఇక శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోతే దాన్ని తగ్గించుకోవాలి. దానికోసం లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న టొమాటోలు తినడం మంచిది. ఇది గుండె చుట్టుపక్కల అనవసర కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా గుండె పోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యపరంగా లాభాలు చాలానే ఉన్నాయి. వాటిలో గుండె ఆరోగ్యం కూడా ఒకటని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి కనీసం కొద్ది కొద్దిగానైనా డార్క్ చాక్లెట్ తినడం అలవాటు చేసుకోండి. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడండి. ఇక ప్రతిరోజు ఓ కప్పు కాఫీ తాగాలని చెబుతున్నారు వైద్యులు. దీనివల్ల గుండె జబ్బులు బారిన పడే అవకాశం దాదాపు 15% తగ్గుతుందట. ఇక అదే విధంగా ప్రతిరోజు ఆహారంలో సోయా మిల్క్ ఉండేలా చూసుకోవాలి. దీని కారణంగా ఈ పాలల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థం, ప్రోటీన్లు మొదలైనవి ఇవి గుండెను సురక్షితంగా ఉండేలా చేస్తాయి. దీనికి కారణం ఈ పాలల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థం, ప్రోటీన్లు మొదలైనవి. ఇవి శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వును తగ్గిస్తాయి. ఇక గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంచుకోవాలనుకునే వారు ఓట్స్ తినాలని సూచిస్తున్నారు వైద్యులు. ఓట్స్ అంటే కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాదు, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక గుండెను సురక్షితంగా ఉంచే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది పెరుగు తినడం. అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది. అయితే దీనిని తినడం వల్ల గుండె సురక్షితంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. మరి ఇంకేంటి, రోజు పెరుగుని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మర్చిపోకండి. ఇక గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలట. అలవాటు ఉంటే సరే, లేదంటే వెంటనే అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే రోజు కనీసం 4 కప్పుల గ్రీన్ టీ తాగితే గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20% తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటేసారి ఇంత మోతాదులో తాగలేని వారు రోజుకు ఒక కప్పు చొప్పున అలవాటు చేసుకుంటే మంచిది. సో చూశారు కదండి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. రోజు ఇప్పుడు చెప్పిన పదార్థాల్లో కనీసం 2 పదార్థాలనైనా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఫోన్స్ 0877-225-8183 మరియు 9490109100.